హాయ్, రారండో అమ్మమ్మ ఇంటికి రండి. మీరు అన్న మా పిల్లలు ఎవరు రాల పండక్కి. ఇప్పుడు మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. మీరందరు భోగభాగ్యాలతో విలసిల్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. ఏం చేస్తున్నారు ఈరోజు? పిల్లలకు భోగి పళ్ళు పోస్తున్నారా? భోగి మంటలు వేసారా? తెల్లవారుజామునే అందరం లేచి గొబ్బెమ్మలు, ముగ్గులు, గొబ్బి మనం పెట్టిన గొబ్బెమ్మలతో పొంగళ్ళు, మళ్ళీ గొబ్బెమ్మలు పెట్టిన పిడకలు తీసుకెళ్ళి భోగి మంటల్లో వేస్తారు కదా, అవన్నీ చేసారా? మేము చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళమో తెలుసా? మా చిన్ననాటి సంక్రాంతికి ఈ సంక్రాంతికి అసలు పొంతనే లేదు. మా చిన్ననాటి సంక్రాంతి అయితే అసలు చలి కూడా అదేందో, ప్రకృతి కూడా విరుద్ధంగానే ఉంటుంది. సంక్రాంతి నెలలో ఎంత చలి పుట్టిద్ది అసలు. సంక్రాంతి నెలలకు సంకలెత్తనీయనంత చలి అనడం ఇట్ట పెట్టుకొని ఇట్ట కూర్చుంటారు కదా. అందుకని సంక్రాంతి నెలలో సంకలెత్తనీయం ఎత్తనీదు చలి, శివరాత్రికి శివశివ అంటా పోయిద్ది అనని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు. ఇప్పుట్లాగా స్వెటర్లు అవన్నీ ఏమి ఉండేవి కాదు, మంకీ క్యాప్లు స్వెటర్లు అవి ఉండేవి కాదు. పెద్దవాళ్ళు అయ్యి పంచలు ఉంటాయి చూడు, అవి ఎట్టేసి ఇట్ట వెనక్కి ఇట్ట కడితే కింద దాకా ఏలాడుతూ ఉండేది, వెచ్చగానే ఉండేది. అవి కట్టేవాళ్ళు పిల్లలకి చలి మంటలు. తెల్లవారుజామున లేచేదాను ఇంకా చలి మంటలు వేసుకోవటం. అందరం చలి మంటలు ప్రతిరోజు వేసేవాళ్ళు. మా పిల్లలు చిన్నప్పుడు కూడా చలి మంటలు వేసుకునేవాళ్ళు, మా మనవాళ్ళు మనవరాళ్ళు అప్పుడు కూడా. ఇప్పుడు అంత చలి కూడా లేదు, చలి మంటలు వేయాల్సినంత చలి కూడా. ఇంకా పండగకి ఏమేమి చేశారు? పిండి వంటలు. నా ఛానళ్ళు అన్నీ వండేయలేనని, ఏం చేయలే పిల్లలకు కూడా లేదులేనని ఎక్కువ ఏం పిండి వంటలు అయితే ఎక్కువ చేయలే. కొంచెం చేసే పాపం ఎప్పుడు వచ్చేవాళ్ళు ఉంటారు కదా, ఆశగా వస్తారు. అందుకని కొంచెం అరిసెలు, కొంచెం చక్రాలు, అదే మొన్న పండగప్పుడు గులాబీ పూలు చేసాం కదా, ఇవి అయ్యే అవి కొంచెం కొంచెం వండే. ఇంక ఇప్పుడైతే నేనేం చేయలే. ఈరోజు మావయ్య పుట్టినరోజు, సాయంత్రం వాళ్ళ అక్క వాళ్ళ ఇంటి దగ్గర కేక్ కట్ చేస్తాడంట. వాళ్ళ అక్క చెప్పిందిలే, పండక్కి రమ్మని పిలిస్తే మేము రాము, ఇంకా మేము మీరు ముసలోళ్ళు అయిపోతే మీరేం చేస్తారు, మీరే రాండి మా ఇంటికి, బాబు పుట్టినరోజు కూడా అక్కడే చేద్దామని అన్నారు. వాడు పుట్టింది 11వ తేదీ అయితే భోగి పండుగ అప్పుడు అందరూ వస్తారు కదా, అందుకని ఆ రోజు పుట్టినరోజు చేసేవాళ్ళము. భోగి రోజు పిల్లలకి భోగి పళ్ళు పోసి ఇంకా వీడికి కేక్ కట్ చేసేవాళ్ళం అన్నమాట. వాడు పుట్టింది అసలు 11, ఇంకా అలానే భోగి రోజే చేసుకుంటాడు, ఇంకా విడిగా చేసుకోడు. వాడికి చెబుతున్నాడు, నేను కూడా అందరికీ లేదు సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతాను అడుగుతున్నాడు. సరే చెబుదులే, కేక్ కట్ చేసేటప్పుడు నీ పుట్టినరోజు అని చెప్పి అందరు బ్లెస్సెస్ ఇస్తారు నీకు అని చెప్పాను. ఇంకా సరేలే అన్నాడు. మరి పిల్లలకి భోగి పళ్ళు పోస్తున్నారు, పెందలాడే పోయాలి. 5 గంటల కాడి నుంచి 6 గంటల్లో పోసేసుకుంటే సరిపోయేది. చెరుకు మొక్కలు, రేగు పళ్ళు, నాటు రేగు పళ్ళు, లావు రేగు పళ్ళు కాదు, నాటు రేగు పళ్ళు చిన్నవి ఉంటాయి, ఆ రేగు పళ్ళు, బంతిపూ రేఖలు, మరి రాగి నాణ్యాలు ఉండేవి అంతకు ముందు అయితే, కాణి, అర్ధన, పైసలు అనేది. ఇప్పుడు లేవుగా చిల్లర డబ్బులు వేస్తున్నారు. ఇప్పుడు అందుట్లో చిల్లర డబ్బులు, ఇంకా శనగలు, శనగలు నానబెట్టి ఆ శనగలు కూడా వేస్తాము. ఇంకా పిల్లలకి భోగి పళ్ళు. ఒకవేళ పిల్లలు లేని వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారనుకో, వాళ్ళు కూడా పోయొచ్చు భోగి పళ్ళు. బొమ్మలన్నీ పెట్టి శ్రీకృష్ణుడినే మీ పిల్లవాళ్ళలాగా అనుకొని శ్రీకృష్ణుడు బొమ్మ కానీ ఫోటో కానీ ఉంటే కృష్ణుడికి పోపిస్తారు. మరి పిల్లలు పుట్టినోళ్ళు కూడా, పిల్లలు పుట్టినోళ్ళు కూడా వచ్చి కృష్ణుడి బొమ్మకు పోస్తారు అన్నమాట భోగి పళ్ళు. కృష్ణుడి గుడి ఉంటే కృష్ణుడి గుడి దగ్గర కూడా పోస్తారు, మాకు భోగి పళ్ళు పోస్తారు కృష్ణుడికి. అందరు వెళ్ళి ముత్తైదువులు, పిల్లలు ఉండేవాళ్ళు, లేనివాళ్ళు, పెళ్ళైన వాళ్ళు, అట్ట కృష్ణుడికి భోగి పళ్ళు పోస్తారన్నమాట. భోగి పళ్ళు పోసి తర్వాత పిల్లలకు పోస్తారు. భోగి పళ్ళు పోస్తే చాలా మంచిది పిల్లలకని పోస్తారు భోగి పళ్ళు. ఇంకా నేను ఇప్పుడు భోగి పళ్ళు సీజన్ అయిపోయింది, నా మనవాళ్ళకి పోసాను, మా పిల్లలకి ఇంకా అంత అయిపోయింది, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, ఇంకా ఎవరన్నా పిలిస్తే వెళ్ళటమే భోగి పళ్ళ దగ్గరికి. భోగి రోజు ఏం చేస్తామంటే తెల్లవారుజామున 5 గంటలకల్లా తలస్నానాలు చేసేసి ముందు భోగి మంటలు వేస్తారు కదా. ఈ నెలబారుకు పెట్టిన గొబ్బిళ్ళు, ఆ గొబ్బిళ్ళు పిడకలు కొడతారుగా, ఆ పిడకలన్నీ దండకుచ్చి ఒక చెట్టుకి వేస్తారు. అవన్నీ ఎండిపోతాయి కదా, ఆ దండ తీసుకెళ్ళి భోగి మంటలు వేస్తారన్నమాట. కొన్ని పిడకలుంచి పొంగల్ చేస్తారు పండగ రోజు. పొంగల్ చేసి అందరికి పిల్లలకి పెద్దలకి అందరికి పెడతారులే. ఆ భోగి పిడకలతోటి పొంగల్ చేస్తారు పండగ రోజు. ఇప్పుడు మాత్రం ఈరోజు మాత్రం భోగి రోజు మాత్రం ఆ దండ వేసేస్తారన్నమాట భోగి మంటలో వేసేస్తారు. ఇంకా గంగిరెద్దుల వాళ్ళు వస్తారు,
ఈ రోజు కంటే రేపు పండగ కనుమ పండగ రోజు బ్రహ్మాండంగా వస్తారు. ఆవు పేడతో తెల్లారకముందు ఆవు పేడతో కళ్ళాపిని జల్లి ముగ్గులు తీర్చిదిద్దేవాడు. ఇప్పుడు ఎవరు జల్లుతున్నారు కళ్ళాపి? అసలు ఆవు పేడ అంటే బెసి చీచీచి అని సేదరించుకుంటున్నారు. మేము మా పిల్లలకి అయితే పుట్టినప్పుడు ఆవు పేడ పుట్టంగానే స్నానం చేపిస్తారు కదా, ఇళ్ళ కాడేటప్పుడు డెలివరీ అయ్యేది నాటు ఆవు పేడ తీసుకొచ్చి వెళ్ళేంత రుద్ది స్నానం చేపించేవాళ్ళు పుట్టంగానే. ఇప్పుడు అది లేదు. మరి మీరు గమనించారో లేదో, పుట్టిన మా ఈ భూమి మీద పుట్టిన ఏ జీవరాశి అయినా సరే, కోట్ల జీవరాశులు ఉండవు కదా, ఏ జీవరాశికైనా మలమూత్రాలు చండాలు కంపు కొడతాయి అంటాం. ఆవు పేడ ఆవు మూత్రం మాత్రం అట్ట వాసన రాదు. ఆవు పేడ లక్ష్మీదేవి అంట. మరంట లక్ష్మీదేవి ఒకసారి గోశాలకు వెళ్ళి అడిగిందంట. ఏమనంటే, ఏంది మీకు మిమ్మల్ని అందరు పూజ చేస్తారు, నేను కూడా మీ దగ్గర ఉంటాను, నాకు కూడా మీకులాగా రోజు పూజ చేస్తారు అని అని అడిగిందంట. అడిగితే, వద్దమ్మ నువ్వు చంచలమైన దానివి, ఒకసాట ఉండవు, నికరంగా నిలకడగా ఉండవు, అలాంటి దాన్ని మాకు వద్దమ్మ వద్దు మా దగ్గర వద్దు అన్నయ్య అంట ఆవులన్నీ. అంటే అప్పుడంట, కాదు ఉంటానని బయట నడితే అందంట, అయితే నువ్వేమనుకోకపోతే మా మలమూత్రాదుల్లో ఉండు అని అని అన్నయ్య అంట ఆవులు. అంటే సరే నేను ఒప్పుకుందంట లక్ష్మీదేవి. అందుకని ఏ వ్రతాలు పూజలు ఏం చేసినా కూడా ఆవు పేడతో అలికి మనకి ఎలాంటి మార్బుల్స్ టైల్స్ మళ్ళీ అదేంటి అదే ఎంత కాస్ట్లీ బండ్లో ఇంట్లో వేసుకున్నా కానీ అక్కడ పూజలు వ్రతాలు చేసే దగ్గర ఆవు పేడ పెట్టి అలికి ఆవు పంచితంతో ఇల్లంతా శుభ్రం చేసేది లక్ష్మీదేవి ఉంటుందంట అందుట్లో. అందుకని ఆవు పేడకలతో ఆవు పేడ తీసుకొచ్చి గొబ్బెమ్మలు చేస్తారు. పెళ్లి కాని పిల్లలకి మంచి భర్తలు అవి వస్తాడని లక్ష్మీదేవి సిరి సంపదలు ఇచ్చిద్దని పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. పెద్దవాళ్ళు చెబుతున్నారు కాబట్టి ఇల్లు చేస్తారు. ఆ గొబ్బెమ్మ మీద చామంతి పువ్వు కానీ బంతి పువ్వులు కానీ పెట్టి సాయంత్రం అయితే గొబ్బిళ్ళు గొబ్బిళ్ళు అని గొబ్బిళ్ళు చుట్టూ తిరిగి పాటలు కూడా పాడేవాళ్ళు. ఇప్పుడు లేవులే అది అన్నీ అంతరించిపోలా. హరిదాసుళ్ళు తెల్లారక ముందు నుంచే హరిదాసుళ్ళు వచ్చేవాళ్ళు, హరిలో రంగ హరి అనుకుంటా నెత్తిని కలిసి పెట్టుకొని వచ్చేవాళ్ళు. అది నిండంగల్లో ఎవరిళ్ళ కాడ మా ఇంటి దగ్గర పోసిపోయేవాళ్ళు. సంక్రాంతి పండుగ అంటే 5-6 రోజులు ముందు నుంచే అన్ని పిండి వంటలు ఎక్కడ చూసినా ఊరు ఊరంతా గొప్ప గొప్ప గొప్పలు ఆడిపోతా, రోళ్ళు రోకళ్ళ పిండిలు కొడతాను, ధన 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 ధన. రాత్రి లేదు పొద్దులేదు, రాత్రి తెల్లవారులు కూడా కొట్టేవాళ్ళు. ఒక్కొక్కళ్ళ ఇంట్లో 5-6 మానికలు, మానికంటే 2 కేజీలు తెలుసుగా, 5-6 మానికలు ఎక్కడ దాకా ఎందుకు. నేను చేసేదాన్ని 7 మానికలు 14 కేజీలు మామూలు బెల్లం అరిసెలు చేసేదాన్ని. తాతయ్య బెల్లం అరిసెలు తినేవాడు కదా అప్పుడు. మళ్ళీ తాతయ్య కోసం అని చెప్పి 6 కేజీలు 3 మానికలు పంచదార అరిసెలు చేసేదాన్ని. కోటయ్య అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన వచ్చి కొట్టేవాడు పిండి తెల్లవారుజామున వచ్చి కొడతానే ఉండేవాడు. ఇంకా 2 జల్లిళ్ళు తోటి జల్లించుకునేవాళ్ళం పిండి. ఇప్పుడు అవన్నీ లేవు, మరక పట్టించుకొచ్చుకోవటం బాగానే వస్తున్నాయి లే, ఆ టేస్ట్ లేకపోయినా పర్వాలేదు తినొచ్చు. మరక పట్టించుకొచ్చుకోవటం ఎవరింట్లో వాళ్ళు చేసుకోవటం తినటం ఇక పండగ అయిపోయింది అనుకోవటం ఇక అంతేగా ఇప్పుడు జరుగుతుంది. భోగి పండుగ అంటే ఏముంది, తప్పనిసరిగా చిన్నపిల్లలుంటే భోగి పళ్ళు పోస్తారు. పాత రోజుల్లో అంటే పండగలకే కొత్త బట్టలు కొంటారు కాబట్టి ఎప్పుడెప్పుడు పండగ వచ్చిద్దా, ఎప్పుడెప్పుడు కొత్త బట్టలు వేసుకుందామా అనుకుంటారు. ఇప్పుడేముంది రోజు కొత్త బట్టలే, మనకెప్పుడు కావాలంటే అప్పుడు ఆన్లైన్లో టింగ్ 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 అంటాం, తెచ్చుకోవటమే వేసుకోవటం అంతే. ఇప్పుడు కొత్త బట్టలు వేసుకోవాలి పండగ అని ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఏదో మేము మాలాంటి పెద్దోళ్ళు ఉండే కానీ అండిరా, పొద్దున్నే తల స్నానం చేయండి, మంచి బట్టలు వేసుకోండి, కొత్త బట్టలు వేసుకోండి అని అట్ట మేం చేయటమే కానీ మీకేం అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. ఇక సందు దొరికితే చాలు, ఫోన్ ఒకటి తీసుకొని ఎవడు ఫోన్ ఆడు కొట్టుకుంటా కూసుంటాం అంతే కదా. ఇంకా మేము ఎంత చెప్పినా ఇంతే లేదు, మీరు చేసేదే మీరు చేస్తారు కానీ సంక్రాంతి మీ అందరికీ భోగి పండుగ భోగ భాగ్యాల భోగి సకల సుఖాల సంక్రాంతి పండుగ కనుమ పండుగ అందరికీ మీ భోగి పండుగ సంక్రాంతి పండుగ కనుమ పండుగ శుభాకాంక్షలు. మీరందరూ ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. సరేనా?